రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం జై శైవాలాల్ బూకియారెడ్డి తాండా గ్రామంలో నూతన గ్రామ కాంగ్రెస్ కమిటీ బూత్ కమిటీలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గ్రామ అధ్యక్షుడిగా లక్కవత్ రాజు నాయక్, ఉపాధ్యాయులుగా బానోత రమేష్, ప్రధాన కార్యదర్శిగా ఓకే కిషోర్, ప్రచార కార్యదర్శిగా దేవేందర్, ముఖ్య సలహాదారుగా లక్కవత్ దేవ్ సింగ్, బూత్ కమిటీ అధ్యక్షులుగా లక్కవత్ సంతోష్ నాయక్, బూత్ లెవెల్ ఏజెంట్గా భాను తిరుపతి నాయక్, భానోత్ రమేష్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాదాపు 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బావాజీ పుంగం గౌడ్, దాదే సత్తయ్య, డిటి దేవయ్య, తిరుపతి నాయక్, మంగా నాయక్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. జై సేవాలాల్ బూకారెడ్డి తండాలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఏర్పాటు చేయడమైనది. ఫిరోజ్ పాషా మండల అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కోనరావుపేట మండలం జై సేవాలాల్ బూకారెడ్డి తండా నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలో ఈరోజు నూతనంగా కాంగ్రెస్ కమిటీ గ్రామ కమిటీ వేయడం జరిగింది. ఈ గ్రామ కమిటీ అధ్యక్షులుగా లకావత్ రాజు నాయక్, అలాగే ఉపాధ్యక్షులుగా బానోత్ రమేష్ నాయక్, లకావత్ రాజు నాయక్, ప్రధాన కార్యదర్శిగా భూక్య కిషోర్, అలాగే కార్యదర్శిగా లకావత్ దేవేందర్ గారులను, సహాయ కార్యదర్శిగా లకావత్ దేవ్ సింగ్, ముఖ్య సలహాదారు లకావత్ శ్రీరామ్ నాయక్, కార్యవర్గ సభ్యులుగా లకావత్ మంగుల, లోక్య, ముఖ్య రాములు, మాలోత్, వసంత్, దాదాపు ఒక 15 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించిన గ్రామ పెద్దలకు, అలాగే సీనియర్ కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు, ఎవరైతే నూతనంగా వచ్చారో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారికి కూడా మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, అలాగే ధన్యవాదాలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక వజ్రం లాంటిది. కాంగ్రెస్ పార్టీ లేకుంటే అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదే కాదు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. దళితులకి కానీ, గిరిజనులకి కానీ, బీసీ కులాలకి కానీ, ప్రతి ఒక్క కులానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. అలాగే రిజర్వేషన్లు కల్పించింది, అలాగే పోడు భూములు కానీ, డబుల్ బెడ్రూమ్ అని వీళ్ళు కొత్త స్కీమ్ పెట్టి కానీ, అప్పుడు ఇందిరమ్మ ఇల్లు కొరకు అప్పుడున్న పరిస్థితుల్లో 50,000, 70,000 ఇచ్చి ఉన్నంతలా కట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ అవసరం అనే ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు గత 7 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి ప్రతి కులానికి మేము ఏదో ఒకటి చెప్తున్నామని సాగు చెప్పడమే తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. మా దగ్గర మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి గెలవడం జరుగుతుంది తప్ప ఆయనే ఏదో నేను నా వ్యక్తిగతంగా గెలుస్తున్నానే ఒక ధీమాలో ఉన్నాడు. కాకపోతే ఎప్పుడు టీడీపీ గాలి ఉన్నప్పుడు టీడీపీ నుండి గెలిచిండు, టీఆర్ఎస్ పార్టీ గాలి ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు. కానీ గెలిచి ఇంతవరకు మా నియోగవర్గానికి ఒక దరిద్రం, ఒక చీడపురుగులా పట్టుకున్నాడే తప్ప అని చేసిన సేవా కార్యక్రమం ఏం లేదు. దళితులకు చేస్తున్నామని చెప్తారు, దళితులకు ఎక్కడ చేసిరు, ఎప్పుడు చేసిరు, గిరిజనులకు అన్నారు, గిరిజనులు పోడు భూములు అప్పుడు అసెంబ్లీ భూములు కానీ పోడు భూములు కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే ఈ టీఆర్ఎస్ దొంగ నాయకులు వాళ్ళకు కనీసం వాళ్ళ దగ్గర నుంచి 13 సంవత్సరాలు అప్పుడు చేస్తే అప్పుడు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు వీళ్ళు ఉన్న పట్టా భూములు గుంజుకొని లాక్కొని వాళ్ళకు ధరణిలో పెట్టి వాళ్ళకు ఉన్న ఆన్లైన్ డిఎస్ పెండింగ్లో పెట్టి దళితులను కానీ గిరిజనులు కానీ ప్రతి ఒక్కరు నష్టపెట్టే విధంగానే పనిచేస్తుంది. కానీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు వాళ్ళు చేసిందేం లేదు. కాబట్టి దయచేసి మీరందరూ ఇకనైనా మేల్కొని కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం. మా దగ్గర ఎమ్మెల్యే
చిన్నమనే రమేష్ బాబు మచ్చలేని నాయకుడు అంటారు కానీ మచ్చలేని నాయకుడని చెప్పుకోవడమే తప్ప అని చేసింది ఏమీ లేదు కాబట్టి ప్రజలారా మీరైనా ఇప్పటైనా ఇప్పుడైనా గమనించి మీరు ఆయనను జర్మనీలో మళ్ళీ జర్మనీకి సాగనంపితే ఇక్కడి ప్రజలందరూ సంతోషంగా ఉండి అన్ని పథకాలు గాని ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ముందు ముందుండి సేవా కార్యక్రమాలు కూడా ముందుండి ఏదైతే గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలు ప్రతి ఒక్క దళితులకు గిరిజనులకు బీసీలకు అన్ని కులాలకు సంబంధించి ప్రతి ఒక్కటి జరుగుతుంది కాబట్టి మన జర్మనీ బాబును జర్మనీ సాగరంపించే ప్రయత్నం చేయాలి దయచేసి అర్థం చేసుకోండి కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనకు అన్ని లబ్ధి చేకూరుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం కాంగ్రెస్ పార్టీని ముందంజలోకి తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రంలోనే ఈ భూకేరెడ్డి జయసేవలాల్ తండా నుంచి స్టార్ట్ కావాలని నేను మీ అందరిని కోరుకుంటూ ఇటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్।